బాబులు అమ్ముకున్నారంటే వాళ్ళ పరిస్థితి బాగలేదు, పిల్లలు లగ్గాలకు వచ్చింది, ఆ 2 లక్షలకు ఎకరం లెక్క అట్లా అమ్ముకొని పోయిరు సార్. అలా అమ్ముకున్నారు అట్లా, కానీ ఒక్కరినొకరు గుంజుకోలేదు. ఒకటి వాసన మాత్రం వస్తుంది, అలా వాసన వస్తుంది, వాసనకి ఏం చేస్తారు గచ్చేయదు, కానీ గుంజుకోలేదు వాళ్ళు. మీరు అమ్మీరు అట్లే పెట్టిరు అడ, ఆయన పారం వేసుకునేది, మనమే అమ్మకుంటూ ఉంటే ఆయన వచ్చి పారం వేసుకొస్తుంది. ఇక్కడ అదే నేను ఎక్కడుంటే నాకు అమ్మేసింది. అలా రోడ్ వస్తుండట, రోడ్ వస్తుండట, రోడ్ అయినా చెప్పేయాలి కదా, వాళ్ళ పొలాలకి రోడ్ ఎంటికి తీయాలి, అట్లా అడగాలి, ఉండాలని అడగాలి, పోయి వస్తున్నాం రోడ్ అని చెప్పాలి, లేకపోతే పైసలు కట్టియాలి. రోడ్ మొత్తం తీసుకున్న మట్టుకు రోడ్ కాడ పైసలు కట్టియాలి, అట్లా ఉంటారు రైతులు. ఎట్లా బతకాలి మరి? అమ్ముకున్నారంటే వాళ్ళ పరిస్థితి బాగలేదు, పిల్లలు లగ్గాలకు వచ్చింది, ఆ 2 లక్షలకు ఎకరం లెక్క అట్లా అమ్ముకొని పోయిరు సార్. అలా అమ్ముకున్నారు అట్లా, కానీ ఒక్కరినొకరు గుంజుకోలేదు. ఒకటి వాసన మాత్రం వస్తుంది, అలా వాసన వస్తుంది, ఇంకా వాసనకి ఏం చేస్తారు గచ్చేయదు, కానీ గుంజుకోలేదు వాళ్ళు. మీరు అమ్మీరు అట్లే పెట్టిరు అడ, ఆయన పారం వేసుకునేది, మనమే అమ్మకుంటూ ఉంటే ఆయన వచ్చి పారం వేసుకొస్తుంది. అదే నేను ఎక్కడుంటే నాకు గుంజుకున్నాడు, అమ్మేసింది, అలా రోడ్ వస్తుండట, రోడ్ వస్తుండట, రోడ్ అయినా చెప్పేయాలి కదా, వాళ్ళ పొలాలకి రోడ్ ఎంటికి తీయాలి, అట్లా అడగాలి, ఉండాలని అడగాలి, పోయి వస్తున్నాం రోడ్ అని చెప్పాలి, లేకపోతే పైసలు కట్టియాలి. రోడ్ మొత్తం తీసుకున్న మట్టుకు రోడ్డు కాడ పైసలు కట్టియాలి, అట్లా ఉంటారు రైతులు. ఎట్లా బతకాలి మరి?